ఇది వచ్చేసి బిఎస్సి బీజేట్సీ సెకండ్ మరియు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం అదే ఎన్నూర లక్షణాలు రైట్ ఎన్నూర లక్షణాలు ఓకే ఎన్యూరా ఈ ఎన్యూరాలో ఉన్న కప్పలను అంటే ఈ ఎన్యూరాలో ఉన్న కప్పలను సాధారణంగా ఈకా డేటా లేదా సెలాన్షియా లేదా బాట్రకియా అని మూడు పేర్లతో పిలుస్తారు ఈ మూడు పేరు కామన్ పేర్లు ఇంపార్టెంట్ తర్వాత ఎన్యూరా అంటే ఏంటి అంటే తోక లోపించిన ఉభయచరాలను ఎన్యూరా అంటారు యూరోడిలా అంటే ఏంటి తోక కలిగిన ఎపోడా ఉభయచరాలు అంటే ఏంటి కాళ్ళు లోపించిన ఇలా మూడు రకాలకు మూడు డెఫినేషన్ ఉంటుందమ్మంటే మూడు క్రమాలలో మూడు కప్పలు ఉంటాయని అర్థం సో ఇక్కడ ఎన్యూరా అంటే ఏంటమ్మా ఇక్కడ తోక లోపించిన ఉభయచరాలనే ఎన్యూరా అంటారు రైట్ నెక్స్ట్ మరి వీటిలో ఎటువంటి కప్పలను చేర్చారు వీటిలో కప్పలను మరియు గోత్రు కప్పలను చేర్చారు ఈ క్రమంలోనే కప్పలమ్మ మనకు డైలీ మన ఇంటి పక్కల మన నిజ జీవితంలో తరచుగా చూసే అంటే ఈ ఎన్యూర కప్పలు సో ఇందులో ఉన్న కప్పలేంటమ్మ మనం సాధారణంగా చూసే కప్పలు ప్లస్ గోధుర కప్పలు కానీ మిగతా రెండు క్రమాలు ఉన్నాయి చూడండి ఎపోడా యూరోడిలా దాంట్లో ఉన్న కప్పలు మనకు కనిపించవు అమ్మ ఎక్కడ పడితే అక్కడ ఇవి మాత్రమే ఎక్కడ వడితే అక్కడ కనిపించే కప్పలే ఈ ఎన్నూర కప్పలు ఓకేనా అమ్మ ఈ కప్పలు ఎన్యూర క్రమానికి చెందినవి మనకు కనిపించే కప్పలు ఎన్నూర క్రమానికి చెందినవి రైట్ నెక్స్ట్ వీటి గురించి చదివే శాస్త్రాన్ని అంట బాట్రకాల అంటారు కప్పాల గురించి చదివే శాస్త్రాన్ని బాట్రకాల అంటారు రైట్ తర్వాత ఈ కప్పల యొక్క దేహం తల మెడ అనే రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది కానీ ఏముండదు మెడ ఉండదు తోక ఉండదు కానీ ఈ నాలుగు భాగాలు ఏ కప్పలలో ఉంటాయి యూరోడిల కప్పలలో ఉంటాయమ్మా గుర్తుపెట్టుకోండి ఎన్నిరలో మాత్రం ఎన్నిరలో ఉన్న కప్పల యొక్క దేహం మాత్రం తల మరియు మెడ అనే రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది రైట్ నెక్స్ట్ వీటిలో అసమానంగా ఉండే పూర్వ మరియు చర్మాంగాలు ఉంటాయి అంటే కాళ్ళు మీన్స్ పూర్వాంగాలు చర్మాంగాలు అసమానంగా ఉంటాయి అసమానంగా అంటే పూర్వాంగాలు చిన్న ఏంటి పూర్వాంగాలు చిన్నగా ఉంటాయి చర్మాంగాలు పెద్దగా ఉంటాయి అంటే వెనకటి కా వెనక కాళ్ళు పెద్దగా ఉంటాయి ముందు కాళ్ళు చిన్నగా ఉంటాయి అని అర్థం ఓకేనమ్మ సో పూర్వాంగాలు చర్మాంగాలు అసమానంగా ఉంటాయి కానీ ఇవే యూరోడిలో తీసుకుంటే ఇవి రెండు పూర్వాంగాలు చర్మాంగాలు రెండు కూడా సమానంగా ఉంటాయి రైట్ నెక్స్ట్ పాయింట్ వీటిలో ప్రోసిలస్ రకానికి చెందిన వెన్నుపూసలు ఉంటాయి ప్రోసిలస్ రకానికి చెందిన వెన్నుపూసలు ఉంటాయి మరి ప్రోసిలస్ అంటే ఏంటో చూద్దాం వెరీ సింపుల్ అమ్మ ఇక చూడండి ఇది ఇది డయాగ్రామ్ దాంది ఇక్కడ చూడండి అమ్మ ఇది వెన్నుపూస అమ్మ వెన్నుపూస యొక్క ప పూ పూర్వాంతం పుటాకారంగా ఉంటుంది పరాంతం కుంభాకారంగా ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నాను ఏ వెన్నుపూస యొక్క పూర్వాంతం పుటాకారంగా ఉంటుంది పరాంతం కుంభాకారంగా ఉంటుందో అటువంటి వెన్నుపూసనే ప్రోసిలస్ రకానికి చెందిన వెన్నుపూస అంటారు ప్రోసిలస్ అంటే అది వెన్నుపూస యొక్క ఆకారాన్ని తెలియజేస్తుంది షేప్ని ఓకే నెక్స్ట్ మా ఈ ఎన్నూర కప్పలలో మధ్య చెవి మరియు కర్ణబేరి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి రెండు మధ్య చెవి మరి కర్ణబేరి అనే రెండు నిర్మాణాలు యూరోడీల కప్పలలో ఉండవు ఎప్పుడ కప్పలలో ఉండవు ఎందులో మాత్రం ఉంటాయి అంటే ఎన్నూర కప్పలే అడ్వాన్స్ మీన్స్ కొంచెం ఉన్నతంగా అభివృద్ధి చెందిన కప్పలని అర్థం ఓకేనమ్మ నెక్స్ట్ పాయింట్ చూద్దాం అమ్మ ఇది ఎరేజ్ చేద్దాం నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వీటిలో స్వరతంత్రులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ స్వరతంత్రులు కేవలం ఎన్నూర కప్పలలో మాత్రమే ఉంటాయి యూరోడిలా కానీ అండ్ ఎపోడో కప్పలో కానీ స్వరతంత్రులు ఉండవు ఓకేనా వీటిలో మాత్రమే స్వరతంత్రులు ఉంటాయి రైట్ స్వరతంత్రులు స్వ స్వరతంతులు అంటే ఏంటి స్వర కోశాలు అంటే ఏంటి ఇవి ఎందులో ఉంటాయి ఎందులో ఉండవు వీటి పని ఏంటి అనేది ఉభయచరాల సంతాన పాలనలో డీటెయిల్గా చెప్పడం జరిగింది కావాలంటే చెక్ చేయండి అమ్మ నెక్స్ట్ వీటిలో ఉరోస్తి ఉంటుంది ఉరోస్తి ఉంటుంది నెక్స్ట్ మా ఇక్కడ అంటే ఎన్నూర కప్పలలో వాళ్ళదండం లేదా యూరో స్టైల్ అని ఒక కడ్డి వంటి నిర్మాణం ఉంటుందంట ఏదండం వాళ్ళదండం లేదా యూరో స్టైల్ అని ఒక కడ్డి వంటి నిర్మాణం ఉంటుంది ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పుచ్చకశేరుకాల కలయిక వలన ఏర్పడ్డ నిర్మాణాన్ని పుచ్చక శేరుకాలు కలయిక వల్ల ఏర్పడ్డ కద్ది వంటి నిర్మాణాన్ని వాలాదండం దండం లేదా స్టైల్ అంటారు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మా ఎగ్జామ్లలో అడుగుతాడమ్మా స్టైల్ అనే నిర్మాణం ఏ ఉభయచరాలలో ఉంటుంది ఏ ఉభయచరాలలో ఉంటుంది ఆప్షన్ ఇస్తాడమ్మా ఎప్పుడనా యూరోడిలనా ఎన్జూరనా ఏది కాదా ఆన్సర్ ఏంటమ్మా ఎన్యూర్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకే వాళ్ళ దండం యూరో స్టైల్ ఇది ప్రత్యేకత ఎందుకు ప్రత్యేకత అంటే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఓకే నెక్స్ట్ పాయింట్ మా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది తెలుసుంది బాహ్య ఫలదీకరణ అభివృద్ధి ప్ర అప్రత్యక్షం ఏంటమ్మా అభివృద్ధి అప్రత్యక్షం అప్రత్యక్షం అంటే ఏంటి అంటే సింపుల్ అమ్మ తల్లి జీవి నుంచి గుడ్డు ఏర్పడుతుంది గుడ్డు తర్వాత గుడ్డు నుంచి తర్వాత పిల్ల జీవి ఏర్పడుతుంది ఈ దశ ఈ దశలున్న అభి అభివృద్ధిని ఏమంటారు అప్రత్యక్షం అంటారు ఇక్కడ జీవిత చరిత్రలో లార్వా ఉంటుంది టాడ్పో లార్వా ఉంటుంది జీవిత చరిత్రలో ఏలార్వ ఉంటుందమ్మ తాడ్ పో లార్వా ఉంటుంది ఇది ఎన్యూరా ఉభయచరాల యొక్క సాధారణ లక్షణాలు రైట్ ఇప్పుడు వీటి యొక్క ఉదాహరణలు వీటిలో ఏమేమి ఉదాహరణలు ఉన్నాయో చూద్దామమ్మ ఫస్ట్ ఉదాహరణ రానా టైగ్రీనా దీని కామన్ నేమ్ అమ్మ ఇండియన్ బుల్ ఫ్రాగ్ లేదా భారతదేశపు సాధారణ కప్ప అమ్మ ఇది రానా టైగ్రీన్ ఇది అమ్మా రానా టైగ్రీన్ అంటే ఇది భారతదేశపు సాధారణ కప్ప అమ్మా లేదా ఏమంటారు ఇండియన్ బుల్ ఫ్రాగ్ అంటారు రైట్ ఇది మొదటి కప్ప మొదటి ఎగ్జాంపుల్ అమ్మ నెక్స్ట్ చూద్దామమ్మ రానా గోలియత్ ఏంటి రానా గోలియత్ ఇది అతిపెద్ద కప్పనమ్మా అతిపెద్ద కప్ప ఏది అంటే రానా గోలియత్ చూడండి ఈ పూరడు పట్టిండు ఇది ఇది రాన ఆ పొరన్ని కాదమ్మా దీన్ని చూడండి ఇది ఈ కప్ప సో ఇది అతిపెద్ద కప్ప ఏంటమ్మా ఇది రాన గోలియత్ అనేది అతిపెద్ద కప్ప ఓకేనా అమ్మ తర్వాత అమ్మ మూడవ కప్ప ఏంటంటే రానా కాంక్రీవోరా ఇది సముద్రపు నీటి కప్ప అంటారమ్మ ఇక్కడ ఒక విషయము సాధారణంగా ఈ ఎన్నూరలో ఉన్న కప్పాలన్నీ మంచినీటిలో నివసిస్తాయి బట్ సముద్రపు నీటిలో నివసించే ఏకైక కప్ప ఏది అంటే రానా కాంక్రివోరా ఓరా ఇది ఇంపార్టెంట్ అమ్మ ఓకేనా సముద్రాలలో నివసించే ఏకైక కప్ప ఏంటి రానా కాంక్రివోరా కాబట్టి దీన్ని ఏమంటారు సముద్రపు సముద్రపు నీటి కప్ప అంటారు అమ్మ ఇది సముద్రపు నీటి కప్ప రైట్ తర్వాత నాలుగవ ఎగ్జాంపుల్ అమ్మ రాకోఫోరస్ దీనినే ఎగ్రే కప్ప అంటారు చూడండి ఇది ఎగ్రే కప్ప దీనినే రాక ఫోరస్ లేదా ఏమంటారు అమ్మ ఎగిరే కప్ప ఏమంటారు దీన్ని కప్ప ఫ్లయింగ్ ఫ్రాక్స్ అంటారు ఓకే ఇది ఎన్ ఎగ్జాంపుల్ నాలుగవ ఎగ్జాంపుల్ అమ్మ ఐదవ ఎగ్జాంపుల్ చూద్దాం ఐదో ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ బ్యూఫో దీనినే కప్ప అంటారు చిన్న విషయం ఇక్కడ కప్పకు గోధుర కప్పకు తేడా ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా చెప్పిన కానీ ఇక్కడ మెయిన్ ఒక్క మెయిన్ గుర్తు చెప్తాను అమ్మా కప్ప గోధ్రు కప్పకు ముఖ్యమైన తేడి తేడా ఏంటంటే గోధుర కప్ప ఇంకా ఇల్లార్జ్ కావడం లేదు గోధుర కప్ప యొక్క ఉపరితలం చర్మం అనేది అమ్మ గర్కుగా ఉంటుంది చూడండి డాట్ డట్స్ అంటే ఏ కప్ప యొక్క ఉపరితలం గర్కుగా ఉంటుందో దానిని గోధుర కప్పగా భావించండి అమ్మ ఏకప్ప యొక్క చర్మం ఉపరితల ఉపరితల చర్మం నునుపుగా ఉంటుందో దాన్ని సాధారణ కప్పగా భావించండి గోధుర కప్ప అంటే చర్మ ఉపరితలం గురు గరుకు గరుకుగా ఉంటుంది కప్ప అది నునుపుగా ఉంటుంది ఇది ఒకటి మెయిన్ క్యారెక్టర్ అమ్మా ఓకే ఇది బ్యూ ఫార్ కప్ప నెక్స్ట్ మా ఎలైటిస్ ఎలైటిస్ అంటే ఏంటి కామన్ నేమ్ మంత్రసాని కప్ప లేదా దీన్ని మిడ్ వైఫ్ టోడ్ అంటారు ఇది ఎక్కువ ఎంట్రెన్స్లలో అడుగుతుంటాడు ఎలైటిస్ మిడ్ వైఫ్ ఏ కప్ప అని అంటారు మంత్రసాన్ని కప్ప అని ఏకప్ప అని అంటారు అదేంటమ్మా ఎలైటిస్ సో ఇది ఇది అమ్మ ఎలైటిస్ ఇది ఎలైటిస్ కప్ప ఇక్కడ ఇక్కడ ఏంటంటే సంతాన పాలన పేరెంటల్ కేర్ అనేది కప్ప చూపిస్తుంది అమ్మ ఇక్కడ తన చర్మంగాలకి ఇలా గుడ్లను అతికించుకొని రక్షిస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏడవ కప్ప ఏంటంటే పైపా పైపా దీనినే సాధారణంగా టోడ్ అంటారు ఇంకొక దీని ప్రత్యేకత ఏంటంటే నాలుక లోపించిన ఏకైక కప్పనే ఈ పైపా పైప సో ఇది పైపా పైపా కప్ప ఏంటమ్మా ఇది పైపా పైపా కప్ప రైట్ టోడ్ అనేది చూడండి అమ్మ దీని దీని దేహం కొంచెం ఎలా ఉంది అంటే నునుపుగా ఉంది అదే ఈ గోధుర కప్ప చూడండి గర్కుగా ఉంది అంటే ఇదే తేడా గర్కుగా ఉంటే దాన్ని గోధుర కప్ప నునుపుగా ఉంటే దాన్ని మామూలు కప్పగా భావించవచ్చు మనం నెక్స్ట్ మా ఎనిమిదవ ఎగ్జాంపుల్ ఏంటంటే హైలా ఇది చెట్లపై నివసించే కప్ప అంటారు ఇది హైలమ్మ ఇది సాధారణంగా చెట్లపైన నివసిస్తుంది ఇది హైలా ఇవి ఉభయచర ఇవి ఉభయచరాలలో ఉన్న క్రమం ఎన్యూరలోని ఎగ్జాంపుల్స్ మా ఓకే దీనితో మనకి ఏమైపోయింది ఎన్యూర యొక్క సాధారణ లక్షణాలు ప్లస్ దాని ఎగ్జాంపుల్స్ ఇక ఇక్కడ మీరు ఎంట్రెన్స్లలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా అమ్మ ఎన్యూర యొక్క కామన్ నేమ్స్ ఈ కాడేటా సెలాన్షియా బాట్రకియా అంటే ఈ వీటి యొక్క సాధారణ నేము పేర్లు అడుగుతుంటాడమ్మా ఆ తర్వాత ఇక కప్పలను గోధుర కప్పలను ఏ క్రమంలో చేర్చారంటే అని గుర్తుపెట్టుకోవాలి రెండవది మూడోది ఏంటంటే వాళ్ళదండం యూరో స్టైల్ అనే నిర్మాణం ఏ కప్పులలో ఉంటుంది ఏ క్రమంలో ఉంటుంది అది ఎన్యూర్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా ఇది ఇంపార్టెంట్ రైట్ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఇప్పుడైతే అడిగింది చాలా వరకు అయితే రానా కాంక్రిహోర తర్వాత అడిగింది అతిపెద్ద కప్ప తర్వాత ఐలైటీస్ ఇంపార్టెంట్ అమ్మ ఐలైటీస్ ఇంపార్టెంట్ మంత్రసాని కప్ప ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మంత్రసాని కప్ప మిడ్ వైఫ్ అని ఏ కప్ప అని అంటారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అమ్మ ఎన్యూర్ యొక్క సాధారణ లక్షణాలు దాని ఎగ్జాంపుల్స్ రైట్ దీంతో ఈ క్లాస్ అయిపోయింది థ్యాంక్ యూ